నమస్తే, నేను మీ తాతం శెట్టి నాగేంద్ర. నిన్నటి నుంచి చూస్తున్నాం చాలామంది అజ్ఞానులు, చదువురాని మూర్ఖులు, సన్నాసులు ఒక మిమిక్రీ అనే కళ ఒక చిన్న స్కిట్ చేసినప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మిమిక్రీ అనేది ఒక ఆర్ట్, అంటే ఒక వ్యక్తిలాగా మాట్లాడటమో లేదా ఆ వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ను అనుకరించడమో. గతంలో అనేక లక్షల వేల కోట్ల ప్రోగ్రాంలు జరిగినాయి. నిన్న అన్న వస్తున్నాడు అని ఒక చిన్న అదిరింది అనే షోలో చేసినందుకు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నట్టు, ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా గౌరవ సీఎం గారిని గౌరవించే తెలీదా, మీ అందరికంటే మీకంటే కూడా మెగా అభిమానులకు జనసేన పార్టీకి గౌరవ సీఎం గారిని గౌరవించడం మాకు తెలుసు, అంతటి సభ్యత సంస్కారం మా నాయకులు కానీ మా హీరోలు కానీ మా తల్లిదండ్రులు కానీ మాకు పుట్టుకతో ఇచ్చారు. సిగ్గు లేకుండా, కనీసం జ్ఞానం లేకుండా ఆడవారిని తీసుకొచ్చి యాంకర్లని లేకుండా లేదా బిడ్డలని లేకుండా భార్యలని లేకుండా నీచాతి నీచంగా ఘోరంగా మార్ఫింగులు చేస్తూ ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏమండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ముందే శివారెడ్డి గారు అని ఆయన మిమిక్రీ చేశారు, కేసీఆర్ గారిని చేశారు, చంద్రబాబు నాయుడు గారిని చేశారు, మొత్తం రోసయ్య గారిని చేశారు, అందరి ముఖ్యమంత్రుల్ని, అందరి హీరోలను, చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని, బాలకృష్ణ గారిని, ప్రతి ఒక్కరిని మిమిక్రీ చేస్తారు. అది ఒక కళ అండి. దాన్ని కూడా చూసుకుని మీకు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి మీకు నీచాతి నీచంగా మీకు ఎంత చేతైతే అంత, అంటే సమాజం సభ్య సమాజం సిగ్గుపడేటట్లు అలా తల్లి తండ్రులు, మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదండి, మీకు కూడా తల్లి తండ్రి భార్య చెల్లి ఉన్నారు కదా. స్త్రీలంటే అంత గౌరవం లేకుండా, ఈ యొక్క మానవ సంబంధాలను ఎవరు ఎవరనేది తెలియకుండా తల్లి బిడ్డలకు లింకులు పెడుతూ, తండ్రి కూతుర్లకు లింకులు పెడుతూ ఎంత నీచంగా బ్రతుకుతున్నారో మీరు ఒక్కసారి మిమ్మల్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ విషయాన్ని మేము రాష్ట్ర డీజీపీ అయినటువంటి రాష్ట్ర పోలీస్ అధికారి డీజీపీ గారికి కంప్లైంట్ చేయదలుచుకున్నాం. దయచేసి జనసేన మరియు మెగా అభిమానులు ఎవ్వరూ వాళ్ల దారిలో మనం నడవద్దు. మన నాయకులు కానీ మన హీరోలు కానీ మనకు చెప్పింది ఒకటే, స్త్రీ అంటే గౌరవం ఇవ్వండి, మహిళలను తల్లిలాగా చూడండి. వాళ్ళేదో యధవల్లాగా సన్యాసుల్లాగా వీధినబడి వీధిన వదిలేసినటువంటి జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు, మనం అలా కాదు. మానవత్వం, హ్యుమానిటీ, సేవ అనేది ప్రతి నిమిషం నర నరాన కణ కణాన అణు అణువున నింపుకున్నటువంటి మానవతా దృక్పథంతో పోయేటటువంటి జన సైనికులము, మెగా అభిమానులమైన మనం దీన్ని న్యాయపరంగానే పోరాడదాం. అందుకనే మీ అందరికీ చెబుతున్నాను, ఇప్పుడే నేను కూడా ఈ ఐడీలన్నీ సంపాదించి మీ అందరి తరఫున డీజీపీ గారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. డిజిటల్ కంప్లైంట్, ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ మనం మీకు నేను ఈ దీని యొక్క కంప్లైంట్ ఏ విధంగా చేయాలి అని చెప్పి నేను నెంబర్ ఇస్తాను. ఫస్ట్ ముందు ఈ డిఐజీకి చేరేటటువంటి వాట్సాప్ నెంబర్ను నేను మీకు చెప్తున్నాను, 9071666667. నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9071666667. ఇది మన డీజీపీ గారికి మన కంప్లైంట్ చేరేటటువంటి వాట్సాప్ నెంబర్. మీరు దాన్ని వాట్సాప్లో ఫీడ్ చేసుకుంటూనే అక్కడ సిఐడి లేదా ఈ డిజిటల్ కంప్లైంట్ యొక్క దాని మీద వస్తుంది. మీ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది అనడానికి మీకు వెంటనే మెసేజ్ వస్తుందండి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు ఎవరైతే మన మనోభావాలు తినేటట్టు, దెబ్బతినేటట్టు, మన మనోభావాలను కించపిరిచేటట్టు మన హీరోలను కానీ మన నాయకుడిని, అధ్యక్షుడిని కానీ, ఆడవారిని కానీ ప్రవర్తించారో వాళ్ళ ఐడీలు కలెక్ట్ చేసి వీళ్ళ మీద చర్య తీసుకోండి సార్ అని చెప్పి మన ఫోన్లో నుంచి గౌరవ రాష్ట్ర పోలీస్ అధికారి అయినటువంటి డీజీపీ గారికి కంప్లైంట్ చేద్దాము. మీరు ఎంతమంది కంప్లైంట్లు పెడతారో, ఏం చేస్తారో వేచి చూద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. అవసరమైతే మనం అందరం కలిసి మళ్ళీ ఒకసారి రిటర్న్గా కూడా డీజీపీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది తీవ్రంగా ఖండిస్తూ ప్రతి ఒక్కరూ డీజీపీ గారికి మీ ఫోన్లో నుంచి ఎవడైతే ఈ విధంగా పెట్టాడో ఆ ఐడీలను, ప్రతి ఐడీ దాదాపు ఒక 40 ఐడీలను మనం కలెక్ట్ చేయడం జరిగింది.
ఆ ఐడియల్ని మీది మీ నాకు నా దగ్గరికి రానటువంటి మీకు తెలిసినటువంటి ఐడియలు ఉన్నా కానీ సార్ ఈ విధంగా గౌరవ పోలీసు అధికారి డీజీపీ గారికి నమస్కరించి రాసుకున్నది సార్ ఈ విధంగా మాట్లాడడం సభ్య సమాజం సిగ్గుని తలదించుకునేలా సిగ్గుపడేలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల మీద చర్యలు తీసుకోండి, వీళ్ళు చూడండి ఇలా పెట్టారని చెప్పి ఆ ఐడీలను మనం ముందు లెటర్ రాసి మనం కింద ఐడీలను ఆ వాట్సాప్కు పంపితే ఒక విత్ ఇన్ కొన్ని సెకండ్స్లోనే మనకు ఆన్సర్ కూడా వస్తుంది. మనం వెయిట్ చేయండి. దయచేసి ప్రతి ఒక్క మెగా అభిమాని జన సైనికుడు కంప్లైంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి నేను ఇందాక కూడా మీకు నెంబర్ ఇచ్చాను, నాకు ఒకసారి నా నెంబర్కు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశ్నించడం మన హక్కు. ఈ రాష్ట్రంలో కంప్లైంట్ చేయడం, డీజీపీ అధికారిని కలిసి న్యాయం చేయమని కోరడం కూడా మన హక్కే. దయచేసి అందరూ కంప్లైంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.